నమస్కారం చూసే ప్రజలకు అక్కలకు అమ్మలకు చిన్న పెద్ద వైద్యులు డాక్టర్కి అందరూ మనస్ఫూర్తిగా ఆదివాసీ వైద్యము ప్రజలంతా నేర్చుకొని ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి నమస్కారం పెట్టుకుంటూ వైద్యం గురించి చెప్తాను ఇప్పుడు చాలామంది చిన్నోళ్ళు పెద్దోళ్ళు మోకాల నొప్పుతో ఇబ్బంది పడుతున్నారు మోకాల నొప్పితో ఇబ్బంది పడి ఇరవై ఏళ్ళు కానీ ఏళ్ళు కానీ పదిహేను కానీ ఇరవై ఏళ్ళు ముప్పై నుండి మొదలు పెట్టుకుంటారు ఎందుకు మోకాల నొప్పులు వస్తాయంటే బాడీలో గ్యాస్ తప్పులు ఉంటే మోకాలు నొప్పులు వస్తాయి మనం ఎక్కువ తిరిగితే ఎంకలు అనేది లోపల పాన్ అయిపోయి మోకాలు నొప్పులు వస్తాయి ఇంకొక రకంగా విపరీతంగా బరువు అయితే మన బరువు లేకుంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అందుకోసం మోకాళ్ళ నొప్పుల గురించి మంచి బలంగా ఉండాలా పూర్వీకుల కాలంలో పెద్దలు వాళ్ళు ఏం తిన్నారు ఎంత బలంగా ఉన్నారనేది మనం వివరంగా మాట్లాడుకుందాం అప్పుడు పూర్వీకుల కాలంలో ఐదు ఎకరాల భూమి ఒక రైతు గడెం కట్టుకొని ఐదు ఎకరాలు తిరిగి వచ్చి కూడా ఆగి ఇంటికాడకు వచ్చి మళ్ళీ ఆగి ప్రశాంతంగా భోంచేసుకొని పడుకునేవాళ్ళు మామూలు వయసు పిల్లలు ఎత్తే గుండ్లు ఎత్తే వాళ్ళు సందలు ఎత్తేవాళ్ళు ఓ ఎకర కూత కోసేవాళ్ళు మామూలు పెద్ద మనుషులైన కానీ డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చిన గుండ్రాయలకు అన్ని పనులు చేసుకొని సంతంగా బతికేవాళ్ళు ఈ మోకాళ్ళు కాళ్ళు బాగుంటే అన్ని విధాలు మనం పనిచేసుకోగలుగుతామని ఆదివాసి చెంచోళ్ళు అడవిలో ఏం తిని ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి అందరూ చెప్పుకుంటూ మనకు మనకు బాడీలో బలం ఉండాలంటే బాదం చెట్టు ఉంటుంది అడవి బాదం చెట్లు అంటారు బాదం చెట్టు విపరీతమైన నివర్ పోవర్ బలం ఉంటుంది బాదం చెట్టు ఒకటి తర్వాత ఏనుగ మర్రి ఏనుగ మర్రి అంటే ఒక కాయ ఇంతలా ఉంటుంది ఇంత పొడుగుంటుంది ఏనుగ మర్రి చెట్టు ఒకటి ఆ తర్వాత చింత చెట్టు చింత చెట్టు సచ్చిన చింతపు సావాలి అని అంటారు ఆ కాలం చింతకాయలో పప్పు చింతకాయ పప్పు చింత చిగురు చింతపండుతో వేసుకొని చింతచిగురు గోటి కార్యం ప్రతి ఒక్క దాంట్లో చింతపండు ఎక్కువ వాడేవాళ్ళు చింతపండు మర్చిపోయినారు చింతపండు మామూలుగా అర్ధ కేజీ పప్పుకైతే ఒక పిరక వేసేవాళ్ళు కేజీ పప్పుకైతే రెండు రెండు వేసేవాళ్ళు చింతపొమ్మ రెండు పిక్కలు మూడు పిక్కలు వేసుకుంటారు ఎందుకంటే చింతపండుని మడిచిపోయినారు కాబట్టి బాడీలో బలం తగ్గిపోతుంది చింతపండు బెల్లం చింతపండు ఐరన్ ఉంటుంది బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది ఐరన్ అంటే నాకు తెలియదు బాస ఐరన్ ఇప్పుడు ఐరన్ అంటారు అప్పుడు ఎంకల బలం అనేవాళ్ళు పూర్వీకులు ఇవి ఈ మూడు రకాల చెట్లు తీసుకొని చక్కగా సూర్ణ తయారు చేసుకునేది పొడి పొడి చేసుకోవచ్చు మూడు రకాలు కాల్చి బూడిది చేసి సపరేట్ సపరేట్గా గోళీలు చేసుకోవచ్చు ఈ మూడు రకాలు కాల్చి తర్వాత అన్ని ఆకులు వేసి ఆవిరి తీసి ఊట కూడా తీసుకోవచ్చు ఈ మూడు రకాలు ఏం చెప్తున్నంటే మంది నొప్పులతో ఇబ్బంది పడుతున్నారని ఆ మూడు రకాలు ఉప్పు చూపిస్తాను గోళీలు చూపిస్తాను చేసుకునే విధానం చెప్తాను వాడే విధానం చెప్తాను ఈ మూడు రకాలు జబ్బులు గ్యాస్ టబ్బులుండని అరిగిపోని వాతం గ్యాస్ ఉంటే కూడా నొప్పులు వస్తాయి అందుకోసం విపరీత బలమేత కూడా నొప్పులు వస్తాయని ఆ చెట్లల్లో ఏనిగ మర్రి బాదం చెట్టు చింత చెట్టు చింత చెట్టు కొమ్మ పట్టుకుంటూ కూడా చిన్న కొమ్మ కూత కొమ్మ ఇరగదు ఎందుకంటే నార ఆ చెట్టు నార చాలా పెద్ద బలం ఉంటుంది ఆ చెట్టు అన్ని పొయ్యి కిందికే ఉపయోగిస్తారు కానీ ఓ వైద్యానికి ఉపయోగించుకుంటారు కానీ ఒక వంటలలో ఉపయోగించుకుంటారు కానీ ఆ కట్టె ఏంటికి పనికిరాదు అందుకోసం ఈ మూడు రకాల గోళీలు చూపిస్తాను మూడు రకాల తయారైన పౌడర్ చూపిస్తాను ఆ పౌడర్ వాడుకోవచ్చు ఆ గోళీలు వాడుకోవచ్చు ఈ మోకాల నొప్పులు చిన్నపిల్లలకైతే ఎక్కువ పదేళ్ళ ఏళ్ళ మోకాల నొప్పులు ఇరవై ఏళ్ళ పిల్లలు ఉంటే వస్తాయి చిన్నపిల్లలకు రావు వచ్చిన వాళ్ళు చెప్పరు కానీ ఇరవై ఏళ్ళ వయసు నుండి ఈ మూడు రకాల గోళీలు ఉంటాయి ఈ మూడు రకాల గోళీలు పొద్దున పూట ఒకటి 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 మధ్యాహ్నం ఒకటి 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 రాత్రి ఒకటి ఒకటి తీసుకుంటే ఇరవై ఏళ్ళ నుండి పూర వయసు మెత్తగడితే నడసలేకుంటే కాలువాపులు వస్తే రెండు 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 పుట్ల తీసుకోవాలి ఇవి తీసుకున్నప్పుడు అనపాకం ఏందంటే వాము వాము సొంటి జీలకర్ర సోపు మిరియాలు ఆ సూర్ణం తయారు చేసుకున్న పొడి పెట్టుకోవాలి నీళ్ళల్లో ఒక చెంచ పొడి వేసి ఆ నీళ్లు మరగబెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని ఈ మూడు రకాల ట్యాబ్లెట్ వేసుకుంటే మోకాళ్ళ నొప్పులు మాయమైపోతాయి మోకాళ్ళ నొప్పులు మాయమైపోయి వాడు ఫ్రీగా నడిచి బాగా ఏదైనా కొట్టుకో బరువు పనులు చేసుకో పొలం పనికో చేత పనికో పూరికులను నడిచేవాళ్ళు ఎంత దూరం ఉన్నా ఊరికి ఊరుంటే ఆ ఊరికి ఇంత సర్ది కట్టుకొని బోధాన్ని వేసుకొని మధ్యన ఏదైనా బాయో కుంటనో చెరువు ఉంటే అక్కడ భోంచ్ చేసుకొని ఊరికి పోయేవాడు అందుకోసం పోలికల కాలం కాలం నడకనే సైకిల్ సైకిల్ తర్వాత సైకిల్ మోటార్ సైకిల్ మోటార్ తర్వాత బస్సులు బస్సు తర్వాత విమానాలు హెలికాప్టర్లు వచ్చినాయి అందుకోసం మనం ఈ కాలం నాడు ఆ కాలం వైద్యం కూడా ఈ కాలానికి అవసరమే మీరు అన్నీవైన కానీ మనం ఇంటనే నడచాలి కదా ఇంట నడపోతే ఎట్లా ఇంట్లో కూడా విమానం దిరుగుతుందా మనం ఇంట్లో మన పనులు చేసుకోవాలి అందుకోసం ఆదివాసీ వైద్యం అందరికీ వివరంగా చెప్తున్నాను ఆ మూడు చెట్లు చెప్పాను చేసుకునే విధానం చెప్పాను వాడే విధానం చెప్పాను ఇది వాడేటప్పుడు ఆలుగడ్డ శనగపిండి తర్వాత పప్పాయి పండు ఏడి వస్తువు తక్కువ చేసుకొని వాడితే చాలా మంచిది అందుకోసం మరొకసారి చిన్న పెద్ద గురు ఉదయం అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఈ వైద్యాన్ని మనమందరం నేర్చుకొని చేసుకొని మోకాళ్ళ నొప్పులు లేకుండా మన కాలు మనకు ఆరోగ్యంగా పనిచేసేటట్టు నేర్చుకుందామని మరొకసారి నేర్పిస్తానని అందరికి మనస్ఫూర్తిగా సైడ్ ఎఫెక్ట్ ఉండదని ఈ వైద్యం అనేది వంద సంవత్సరం వంద రోజులు కాదు వెయ్యి రోజులు కాదు కోటి రోజులైన కోటి సంవత్సరాలైన వైద్యం బాగుందని మరొకసారి చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను